నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే దగ్గర దగ్గర నేను బస్తీ వాళ్ళని అడిగితే 100 సంవత్సరాల నుంచి వీళ్ళకి దారి ఉన్నది ఇక్కడ ఆ జాగ ఏం చేశారు 99 ఏళ్ళకు లీజుకి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేసి ఇల్లు నేతలు మాట్లాడతారు ఇక్కడ బీజేపీ అంటే నేను కాంపౌండర్లు కట్టి రియల్ ఎస్టేట్ చేస్తానంట ఇక్కడ చూస్తాం ఎట్లా పర్మిషన్లు తీసుకుంటారో ఏం చేస్తారో చూస్తాం అంటే ప్రజల్ని బస్తీల్ని ఇబ్బంది పెట్టేసి మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవడానికి ఇక్కడ ఒప్పుకునేది లేదు ఒకటి రెండోది ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఏదైతే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా రెండు సార్లు ఇక్కడికి వచ్చారు వీళ్ళందరికీ ఇల్లు శాంక్షన్ చేశారు సరే వాళ్ళకు ఉన్న ఇంటర్నల్ ఇబ్బందుల మూలాన కొంతమంది పడి వాళ్ళల్లో వాళ్ళల్లో ఐక్యత లేక మరి ఇప్పటి వరకు అది డ్రాగన్ అయిపోతూ వస్తుంది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కట్టాలనేటువంటి లక్ష్యంతో మేము ఉన్నాం అందుకే ఆదివారం 19వ తారీఖు నాడు ఇక్కడ అధికారులు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారు మిగిలిన అధికారులంతా సర్వే చేస్తారు